ఒక హౌస్ దగ్గరికి వెళ్ళారు సర్చ్ చేస్తాను. వాళ్ళు ఫైర్ చేశారు, కార్డన్ చేసినారు, అది గ్రౌండ్ స్పాట్ ఉండే దన్ 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 దాన్ని కొట్టిపడేసినారు. వాడు ఒక ఫైర్ చేస్తే ఇక్కడ మనడు ఒకడు ఉండడు కదా. ఎంతమంది అందులో? ఐదు ఐదుగురు పోయినారు, ఒకడు ఎస్కేప్ అయినాడు. సార్, ఇన్ని ఎన్కౌంటర్లు చేస్తున్నా బుచ్చిరామిరెడ్డి గారు డెడ్ బాడీ చూసిన తర్వాత మీరు కొంచెం చెల్లిస్తుంటారా, అరే ఎందుకు వీళ్ళు చనిపోయారా అని? ఇక మనం అక్కడ చెల్లించే ప్రసక్తి ఉండదు అది, ఎందుకంటే వారు కదండి అది. ఇప్పుడు మనము నిజంగా ఏదో పట్టుకొని ఫేక్ చేస్తే మనం చలించాల్సి వస్తుంది. మరి రియల్ ఎన్కౌంటర్ అన్నప్పుడు చలించాల్సిన అవసరం ఏముంటుంది? అంటే తప్పదు అది. అయితే మీరు లేదా వాళ్ళు ఎవరో ఇవ్వాల్సి అంతే కదా, మరి తప్పదు కదా అది. దట్ కానీ సిద్దిపేటలో బుచ్చిరామిరెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లు ఏ విధంగా జరిగాయో, మెడికల్ క్యాంపులు కూడా అదే విధంగా మీరు అన్ని ఆల్ దిస్ థింగ్ అండి, ఒక్కటి కాదు అది. జనరల్గా ఏంటంటే ప్రజల యొక్క దాన్ని కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టాము మేము. మెడికల్ క్యాంప్స్ పెట్టేది, తర్వాత వాళ్ళని కౌన్సిలింగ్ చేసేది, పేరెంట్స్ని అందరిని పిలిచి. ఎక్కడ కూడా పేరెంట్స్ను కానీ టార్చర్ కానీ ఎక్కడ చేయలేదు. మీరు ఎంక్వైరీ చేయండి, ఇప్పుడు కూడా చేయండి, ఇంకా ఎప్పుడు చేసినా కానీ ఆ సంఘటనలు జరగలేదు. ఎందుకంటే మాది సెలెక్టెడ్ వే. ఒకటి ఏంటంటే పేరెంట్స్ను వాళ్ళ కిత్తని కిను ఎవరు ఏమనొద్దు. రెండోది, వి హ్యావ్ టు ఎంకరేజ్ ది సరెండర్ ఆఫ్ దేర్ క్యాడర్ త్రూ దేర్ పేరెంట్స్, ఎంకరేజ్ చేయాలి. ప్రతి స్వచ్ఛంగా సరెండర్ అవుతాడో అతనికి మనం రిహాబిలిటేషన్ చేయాలి. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకు వాళ్ళకు రిహాబిలిటేషన్ చేయాలి, తప్పదు అది. తర్వాత మనం అరెస్ట్ చేసినాం అనుకోండి మిలిటెంట్ను, మిలిటెంట్ గ్రావిటీ బట్టి మనం దాన్ని చూడాలి. ఇప్పుడు సపోజ్ ఇల్లీగల్ కేసులలో పెట్టుడు, ఇదంతా ఎప్పుడు చేయకపోయేది మేము. మన దగ్గర గ్రెనేడ్ దొరికితే గ్రెనేడ్తోనే కేసు పెట్టేది, సెక్షన్ కొంచెం స్ట్రింజెంట్ లా పెట్టేది, 124A అట్లా పెట్టేది అది. అంతేగాని వాడి మీద కత్తిలు చూపించి ఆమ్ సాకి పెట్టడం లేదు, అప్పుడు ఎట్లా జరగలేదు. సపోజ్ మిలిటెంట్ ఉన్నాడు, యాక్టివిటీ తక్కువ ఉన్నది, ఎప్పుడోసారి తిరిగాడు, ఎప్పుడోసారి భోజనం పెట్టినాడు, అతని మీద కేసు అనేది లేదు. అది తహసీల్దార్ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర తీసుకుపోయి బైండ్ ఓవర్ చేసేది. కానీ అదే టైంలో సిద్దిపేటలో బస్సు డకాయిట్లు, పెట్రోల్ ఉన్న దాడులు కూడా వస్తాయి. పెట్రోల్ పంపులు కాదు కానీ బస్ డకాయిటీస్ అయితే మా ఇన్స్పెక్టర్ కొట్టాడు ఇద్దరిని. అది ఇదే 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 ఈ ఎన్కౌంటర్ అయినప్పుడే, మెదినీపూర్ ఎన్కౌంటర్ అయినప్పుడే రాత్రి పార్టీస్ పంపాము, గజ్వేల్లో డకాయిట్ అయిందనేది వచ్చి రిపోర్ట్ వచ్చినది. అండ్ ఐ డిస్పాచ్డ్ ద సిఐ ఈ వెంకటరెడ్డి సిఐ, బాబు పో ఇది. వీళ్ళు ఏం చేస్తారంటే డెకాయిట్ అయినాక వీళ్ళు స్ట్రెయిట్ వెళ్ళరు, వీళ్ళు డిఫరెంట్ రూట్ తీసుకుంటారు, బైవాక్ పోతారు. మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా, అన్ని బ్రీఫ్ చేసి చెప్పినాను. ఇది జరిగిందో రాజీరావు దారి మీద, వాళ్ళు దొరికింది తూఫ్రాన్ రోడ్లో. రాత్రంతా కష్టపడ్డాడు, కష్టపడి పోయి ఒక దగ్గర చిన్న హోటల్ దగ్గర కూర్చున్నాడు, దొరికినారు. వాళ్ళు ఏదో అటాక్ చేసినారు, వీళ్ళు అది ఫైర్ చేసినాడు, ఇద్దరిని డౌన్. దాని తర్వాత డెకాయిడ్లు తగ్గాయండి. ఇక మళ్ళీ బస్సు రాలేదు, కాలేదు. సిద్దిపేటలో బుచ్చిరామిరెడ్డి గారికి, ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి బంధం అప్పుడే ఏర్పడింది. సిద్దిపేట డిఎస్పీ ఆఫీస్ కట్టడానికి కూడా అతను మీకు సహకరించారండి. అది ఎందుకంటే ఒకటి అప్రిషియబుల్ థింగ్ ఏంటంటే, కేసీఆర్ గారి దగ్గర అందరి వెల్ఫేర్ ఒకటి చూస్తాడు. సిద్దిపేటలో సార్ వచ్చినప్పుడు ఒక ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టరు విత్ ఫుల్ పర్టికులర్స్ ఆఫ్ వెకెంట్ ల్యాండ్ అవైలబుల్ ఎక్కడ ఉన్నది ఏంది అనేది సార్ దగ్గర ఉండాల చూస్తాడు. ఇక్కడ ఇన్ని ఇంత ఉన్నది, ఇన్ని గజాలు ఉన్నది, ఈ ఈ ప్లేస్కి ఇవ్వండి, ఈ ఆఫీస్కి ఇవ్వండి, ఈ ఆఫీస్కి ఇవ్వండి అనేది వారి యొక్క ఇది అన్నట్టు. అది అయితే అట్లనే సందర్భంలో సార్కి తెలుసు మాకు డిఎస్పీ ఆఫీస్ లేదని, ఏదో రెంటెడ్ హౌస్లో ఉన్నాము అని చెప్తే సార్ అంటే నీకు ఇక్కడ మంచి జాగా ఇస్తామండి అని. మా సెంటర్ ఆఫ్ ది సిద్దిపేట మీరు చూశారు కదా, ఆడ కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదంటే ఆఫీసర్ అప్పుడు ఆర్డీఓ చారిసాబ్ అని ఉండే చెప్పినాడు, ఇది ఇవ్వండి లేకపోని చెప్పి. డైనమిక్ ఆర్డీఓ, సరే మీరు అప్లికేషన్ ఇవ్వండి,
కావాలని చెప్తే అంటే దాని మీద అప్లికేషన్ పోగానే ఇమీడియట్గా మనకు పంచనామా చేసినాడు ఇచ్చినాడు. ఇలా ఇన్యాటిసిపేషన్ ఆఫ్ అలైనేటెడ్ అలైనేషన్ ప్రపోజల్స్ అట్లా చేస్తారు. అది చేసినాక సారు 10 లాక్స్కు జన్మభూమిలో ప్రొసీడింగ్స్ ఇప్పించాడు, ఇప్పించి కట్టాయి అంటాడు. 10 లాక్స్లో మనం 7 లాక్స్ గవర్నమెంట్ ఇస్తుంది, 30 మనం కంట్రిబ్యూషన్ చేయాలి. నేను ఒక 2-3 మంత్స్ ఎస్టేట్ చేసిన ఎట్లా కడదాం ఏందనేది. తర్వాత మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసినాడు సారు, మళ్ళీ చేస్తే సరే అని చెప్పి స్టార్టెడ్ కాలే. ఎందుకంటే 1+1, 1+2 తర్వాత మళ్ళీ 6 లాక్స్ తెప్పించాడు, 6 లాక్స్ కూడా కాలే. తర్వాత ఒక ఎమ్మెల్యే మన ముత్తంరెడ్డి గారిని పట్టుకొని ఎంపీ నుంచి, ఎంపీ రాజే ఉండే ఆయన దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు ఎంపీ ఫండ్లకి వెళ్ళి ఇప్పించినాను. మొత్తం ఇది 16 లాక్స్+3, 19 లాక్స్లో ఇప్పుడు కంప్లీట్ ద బ్యూటిఫుల్ హౌస్ దేర్. తర్వాత నేను వెళ్ళిపోయినాను, ట్రాన్స్ఫర్ అయింది నాకు. త్రీ ఇయర్స్ చిల్లర్, 3.5 ఇయర్స్ అయింది. అది ఇంతవరకు సిద్దిపేటలో 3.5 ఇయర్స్ చేసిన ఆఫీసర్ లేడు. ఐఎమ్ ద ఫస్ట్ ఆఫీసర్, ఎవరు 3.5 ఇయర్స్ చేయలేదు. అది నేను కరీంనగర్ ట్రాన్స్ఫర్ అయినాక అసలు యాక్చువల్గా అది డిఎస్పీ ఆఫీస్ అది, అప్పుడు ఉన్న ఎస్పీ మళ్ళీ సార్తోనే, సీఎం గారితోనే, ఇప్పుడున్న సీఎం గారితోనే ఇనాగ్రేషన్ చేయించినాడు. దాన్ని నన్ను పిలిచినారు, మళ్ళీ నాకు కొంచెం సన్మానం చేసినారు, సెలవు కట్టినారు. అది అంటే అప్పట్లో మీతో కేసీఆర్ గారితో మీకున్న అనుబంధం ఏమిటి? ఇక ఎప్పుడైనా సార్ అన్నీ డిస్కస్ చేసేది, ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎప్పుడు తిరిగేది. ప్లేసెస్ ఏం కావాలి మీకు, ఎక్కడ ల్యాండ్ కావాలి అంటే అంతవరకైనా, లేదంటే పొలిటికల్ ప్రెజర్ ఏమైనా ఇచ్చేవారు పోస్ట్? పరిస్థితులు లేదండి, ఎట్టి పరిస్థితులు లేదు. అంటే ల్యాండ్ విషయంలో అసలు పోలీస్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు, ఎప్పుడు కూడా ఇది చెయ్యి అది చేయని ఎప్పుడు కూడా సార్ చెప్పలేదు. ఎప్పుడు లేదు అది ఆయనకు, అది ఆ వ్యక్తిత్వం కాదు అది. కానీ ఎంత చేయాలో అంత చేశాడు అప్పుడే. ఎందుకంటే ఆయన ఒకటి సిద్దిపేటకి ఒక 1 కంపెనీ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ను శాంక్షన్ చేయించాడు. ఎవరు చేస్తారండి పోలీస్కి? సార్ ఉద్దేశం ఏంటంటే సిద్దిపేట సంగారెడ్డి హెడ్క్వార్టర్ దూరం ఉంటుంది, ఇక్కడ ఇఫ్ ఎనీ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇక్కడ పోలీస్ కావాలని చెప్పి ఒక 1 కంపెనీ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ శాంక్షన్ చేయించాడు. చేయించినాక తర్వాత దాన్ని ఎట్లా అని చెప్పి మళ్ళీ 58 ఎకరాల ల్యాండ్ ఇప్పించాడు సార్ దానికి. ఇక సార్ చెప్పినా కొద్దీ మేము దానికి ప్రొసీడ్ అయ్యేది, దానికి చేసేది. తర్వాత కొంత గవర్నమెంట్ ల్యాండు, కొంత ప్రైవేట్ ల్యాండు, వాళ్ళందరిని పిలిపించి అలా వాళ్ళకి కన్విన్ చేసి వాళ్ళని ఇప్పించుడు, తర్వాత వాళ్ళకు వేరే ల్యాండ్ ఇచ్చుడు. ఆ ల్యాండ్ అలైనేషన్ ల్యాండ్ మీద మళ్ళీ వీళ్ళకు రైట్స్, జనరల్గా అలైనేటెడ్ ల్యాండ్కు రైట్ ఉండదు, రైట్ టు సెల్ ప్రాపర్టీ వాళ్ళకి, అది కూడా సార్ ఇప్పించినాడు అది వాళ్ళకు. తర్వాత మాకు 2 టౌన్ ప్లేస్ కావాలి సార్ అంటే 2 టౌన్ ప్లేస్ ఇప్పించాడు. ఇప్పుడున్న 2 టౌను ఆర్టీఓ ఆఫీస్. మేము అది ఒక నా కెరీర్లో అది ఒక అద్భుతమైన ప్లేస్ అనుకోరాదు అండి అది. ఎందుకంటే దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లు నేను బిల్డింగ్లు కట్టించాను నా పీరియడ్లో. ల్యాండ్ తీసుకున్నాము, ప్రజలతో సహకారము, వాళ్ళు ప్రజలు ల్యాండ్ ఇచ్చినారు. ఇప్పుడు రాజగోపాల్పేట ప్లేస్ మొత్తం గుట్ట మీద కట్టినాము. సార్ వచ్చినాడు అది ఇనాగ్రేషన్ చేసినాడు అదే రోజు అది. తర్వాత వేరే ప్లేస్లలో ల్యాండ్ ఇచ్చారు. దౌలతాబాద్లో వాడు విలేజర్స్ ల్యాండ్ ఉన్నాడు చేశారు, నిర్దోటిలో ల్యాండ్ చేశారు. మాకు ఏంటంటే అప్పుడు ఇద్దరు పోటాపోటీ ఉండేది, కేసీఆర్ గారు ఏం చేస్తే ముత్తంరెడ్డి గారు. ఎక్కడ కూడా పోలీసుకు ఎక్కడ కూడా ఇంత లేకుండా ఆయన పోలీస్ స్టేషన్ తెచ్చాడు ముత్తంరెడ్డి గారు. ఏది కుక్నూరుపల్లి రోడ్డు మీద ఉంటుంది, రోడ్డు మీద ఉన్నది. నాకు చెప్పిండు మీరు పంపండి ప్రపోజల్ నేను చేస్తాను, నేను పంపించాను వేసి 1 మంత్లో పట్టుకొచ్చాడు. సార్ సిద్దిపేట పోలీస్ స్టేషన్ నుంచి డెకాయిట్లు పారిపోవడం, వాళ్ళు శంకరపల్లి ఎన్కౌంటర్ అవ్వడం జరిగింది. నేను నా దగ్గర పారిపోయే క్వశ్చనే లేదు, క్వశ్చనే లేదు. ఎప్పుడు పారిపోతారండి వాళ్ళను హింసించి సరి అయిన తిండి పెట్టకపోతే ఇవన్నీ మనకు. సిద్దిపేట తర్వాత మీరు కరీంనగర్ వెళ్ళారు? మళ్ళీ కరీంనగర్ వచ్చినారు. అక్కడ ఒక 3 అప్పుడు ఎవరైనా ఎస్పీ మీకు? మాకు ఫస్ట్ నేను వెళ్ళినాక ఈ నల్లింప్రభాత్ సార్ అది
తర్వాత ప్రవీణ్ కుమార్ సార్ వచ్చారు. అంటే వాళ్ళిద్దరు ఫంక్షన్ ఎలా పనిచేశారు? బ్యూటిఫుల్ ఫంక్షన్. దాంట్లో కరీంపూర్ మన నరేన్ ప్రభాత్ గారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కరీంనగర్కి చాలా వర్క్ చేశారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తెలుసు హౌ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్ అని చెప్పి. ప్రతి చిన్న విషయానికి ఇంటర్ఫైర్ అవ్వడు, నువ్వు అట్లాగా ఇట్లా కాదని ఏ క్వశ్చన్ వాళ్ళు చేయలేదు. ఏ క్వశ్చన్ వాళ్ళని చేయలేదు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, హౌ టు డూ దట్స్ ఆల్, అంతే. వాళ్ళకి వేరే అది లేదు. అది వీళ్ళిద్దరి దగ్గర పనిచేశారు మీరు, నళిని ప్రభాత్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వీళ్ళిద్దరి దగ్గర మీకు నచ్చిన పాయింట్ ఏంటండి? ఇప్పుడు నచ్చిన పాయింట్లు ఇదేనండి. ఇప్పుడు వాళ్ళు అంటే కామన్ పాయింట్ కాకుండా ఒక్కొక్కటి ఒక స్టైల్ ఉంటుంది కదా. స్టైల్ అంటే ఇప్పుడు నళిని ప్రభాత్ గారి స్టైల్ వేరేది. ఆయన ఎక్కువ డిస్టర్బ్ చేయకపోయేది ఆఫీసర్ను, ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఎవరైనా పోయినా కానీ పిటిషనర్ పోతే నువ్వు ఫస్ట్ అడిగేది, నువ్వు పోయినావా, ఎస్ఐ దగ్గరకు పోయావా, డిఎస్పి దగ్గరకు పోయావా, లేదు పో అని చెప్పేది. అంతేగాని నా దగ్గరకు వచ్చినాడు, నేను చూస్తాను, లేదు అది ఆయన. తర్వాత 10 గంటల తర్వాత ఏ ఒక్క ఆఫీసర్ని డిస్టర్బ్ చేయకపోయేది, ఏ ఒక్క ఆఫీసర్ని డిస్టర్బ్ చేయకపోయేది. ఒక నైట్లో ఎఫెన్స్ అయితే అప్పుడు ఏది మావోయిస్ట్ నక్సల్ మూమెంట్ బాగా పీక్ టైంలో ఉన్న టైప్ నలిన్ ప్రభాత్ అప్పుడు అంత లేదు. కానీ అయినా కానీ మనము చెప్తే దాన్ని రియాక్షన్ అయ్యేది. కానీ అతి డే ఇన్ డే అవుట్ మినిట్ టు మినిట్ అట్లా ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకపోయేది ఆఫీస్. ప్రవీణ్ కుమార్ గారు, ప్రవీణ్ కుమార్ అదే స్టైల్ అంతే ఆయన కూడా. కానీ ప్రవీణ్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కరీంనగర్లో చాలామంది బాధపడ్డారు. ఎందువల్ల? ఇప్పుడు ఒకడు మంచి వ్యక్తి, ఇప్పుడు మంచి వ్యక్తి ఇప్పుడు ఎవరిని కూడా అది సతాయించుడు కానీ ఇది కానీ అది కానీ ఏం లేదు. అది ఎవరు నేచురల్గా అంటే కరీంనగర్లో ఉమేష్ చంద్ర గారు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏ విధంగా అయితే మెన్నంతా సఫర్ అయ్యారు, బాధపడ్డారు, అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా అదే ఫీలింగ్స్ వచ్చి అంటే అప్పుడు స్ట్రైక్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ అంతే. అంటే ఆయన బాగా ఇది ఉండేనండి, సింపథెటిక్ ఇది ఉండే. ప్రాబ్లమ్స్ మెన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ సాల్వ్ చేసేది, అటెంప్ట్ చేసేది, వాళ్ళ వెల్ఫేర్ చూసేది. చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, అట్లేం కాదు. ఓకే, కరీంనగర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? మళ్ళీ కరీంనగర్లో వాళ్ళు ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ టు దేవరకొండ డిస్ట్రిక్ట్. అప్పుడు అది మండిపోతున్నది ఎలక్షన్ల ముందు. చంపుడు, మర్డర్లు, మాకు చాలా ప్రాబ్లం అయినది. అది మాకు ఎస్పి బాల ఈయనే ఉండే, బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారు చాలా హెడేక్ ఉండే. ఆడ కొన్ని గుట్టల మీద విలేజెస్ ఉండేది. అది తర్వాత అంతా లిస్ట్ అవుట్ చేసి మిలిటెంట్ను పట్టుకొచ్చుడు, అరెస్ట్ చేసుడు, కేసులు పెట్టుడు. అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ ఏంటంటే పక్కా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, అవర్ పీపుల్ కుడ్ నాట్ ఇట్. మీకు సర్ప్రైజ్ ఏంటంటే ఒకరోజు 5 పార్టీలు పంపించాను. 5 పార్టీలు పంపించి పర్ఫెక్ట్ మూమెంట్ ఉన్నది, ఇక్కడ ఈరోజు ఇక్కడ నైట్ హాల్ చేయాలి, ఇక్కడ నైట్ హాల్ చేయాలి అని చెప్పి అది ఒక విలేజ్కి వెళ్ళారు. వీళ్ళు అంబూష్ చేశారు, అంబూష్ చేయాలి, తర్వాత హాల్ట్ చేయాలి అక్కడ. వీళ్ళు అంబూష్ చేసినప్పుడు విలేజ్కి దగ్గర చేసినారు. విలేజ్ నుంచి మాటలు వినబడుతున్నాయి, పాటలు వినబడుతున్నాయి. వీళ్ళు ఏమో మరి, వీళ్ళు లేచినారు, పోదామనుకున్నారు, మళ్ళీ కూర్చున్నారు, అయిపోయింది, అలా పడుకున్నారు. అయ్యో, తెల్లారిపోయి చూస్తే ఎక్స్చేంజ్ కాలిపోయింది. అయితే వీళ్ళు చెప్పలేదు మాకు. వచ్చి మార్నింగ్ వచ్చి రిటర్న్ వచ్చినారు, ఓకే అంటే ఓకే అన్నారు. వీళ్ళు వచ్చిన గంటకి మనకు వచ్చింది ఇన్ఫర్మేషన్, సార్ రాత్రి వచ్చి కారు పెట్టినారు ఎక్స్చేంజ్. ఏందిరా అంటే ఇది కథ, ఇవన్నీ చూస్తే ఇది కథ పడుకున్నారు. ఓ, పెద్ద సెన్సేషన్ అయింది, సెన్సేషన్ అయింది. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ల ముందు ఎన్కౌంటర్ కావాలి, ఇది బాగా యాక్టివిటీస్ బాగా అయినాయి. ఎందుకంటే 2003-2004 కదా, అయ్యేటవరకు ఇది మిస్ అయ్యేటవరకు ఆఫీసర్స్ బాగా ఇదేంటారు, బాగా సీరియస్ అయిపోయినారు. ఎట్లా మిస్ అవుతున్నది, ఎందుకు చేసినారు, వై ఇది ఇస్తే, ఎవరి తప్పు ఇది, డిఎస్పిది ఏం తప్పు, ఏం చేసినాడు డిఎస్పి, రివర్స్ అన్నట్టు. ఎస్పి బాగా డిఫెండ్ చేసినాడు, ఇంకేం చేస్తాడు సార్, అన్ని బ్రీఫింగ్ ఇచ్చినాడు, పంపించినాడు, మళ్ళీ మార్నింగ్ వెళ్ళినాడు, బస్సులో పోయి చూసినాడు, ఇంకేం చేస్తాడు అన్నాడు. అంటే వా పార్టీ మీద యాక్షన్ తీసుకున్నారా? తీసుకున్నారు.
టెంపరీ సైన్ సస్పెండ్ చేసినారు. నుంచి ఎక్కడికి వచ్చారండి? ఇక అక్కడ అయిపోయినాక ఐ వాజ్ ప్రమోటెడ్ యాజ్ అడిషనల్ ఎస్పి. మళ్ళీ ఓఎస్డి సిద్దిపేట వచ్చినారు. మీరు అప్పుడు పనిచేసిన సిద్దిపేటకి ఓఎస్డీ కొంచెం సిద్దిపేటకి అప్పుడు తేడా ఉందా అంటే, మళ్ళా మేము వచ్చినాక మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ అయింది. సిరిసిల్ల నుంచి స్టార్ట్ అయి ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే ఇక మళ్ళీ అటు ఇటు చేసి ఒకరిని సరెండర్ తీసుకున్న మెయిన్ దళం లీడర్ ఈజ్ ఫ్రమ్ కరీంనగర్, మంత్రిని దగ్గర ఈ సరెండర్ టు సరెండర్ అయినాక వ్యానిష్ అయిపోయినట్టే దాదాపుగా. ఈ డెకైట్స్ మీద పెట్రోల్ బొమ్మ మీద దాడులు కూడా జరిగాయి. నేను చేయలేదు అప్పుడు, లేదు నేను కదా అని. మీరు చేస్తుంది కదా, మీ టైంలో జరిగాయి కదా. నా టైంలో జరగలేదు. అంటే అప్పటికి సిద్దిపేట కొంత కూల్గా ఉందంటారు. అది ఇదే ప్రాబ్లం ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే సిద్దిపేట డెకాయిడ్ సెట్ కంట్రోల్ అని అంటే మా ఎఫర్ట్తోనే, అది కరీంనగర్ ఎఫర్ట్తోనే. ఎందుకంటే హుస్నాబాద్ గ్యాంగ్స్, సిద్దిపేట గ్యాంగ్, మన కరీంనగర్ గ్యాంగ్స్ దే యూజ్ టు ఆపరేట్ ఇన్ సిద్దిపేట ఏరియా. వీళ్ళకి నాలెడ్జ్ లేదు. మేము అక్కడ అరెస్ట్ చేసినాక ఆటోమేటిక్గా ఇది కంట్రోల్ అయింది. అది దే కన్ఫెస్డ్ సమ్ ఆఫెన్సెస్ ఇక్కడ చాలండి. మీరు ఆదిలాబాద్, నిజామాబాద్ ఇవన్నీ చేసినాం కదా. సిద్దిపేట తర్వాత ఎక్కడికి వచ్చారండి? సిద్దిపేట అడిషనల్ వేసిపోయినాక మళ్ళీ సిటీ ఎస్బీకి వచ్చినాను. బాగా అలసిపోయాను. సరే ఎస్బీలో చేసినాను. తర్వాత ఐ వాజ్ ప్రమోటెడ్, ఐ వాజ్ పోస్టెడ్ టు అడిషనల్ ఎస్పీ మెదక్ సంగారెడ్డి. అక్కడ చేసినాము. సంగారెడ్డిలో పనిచేస్తున్నప్పుడు మీకు సత్యనారాయణ గారికి మీకు బంధం ఏ విధంగా? చాలా మంచిగా ఉండానండి ఆయన. ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఎమ్మెల్యే మీద బాగా పోరాటం చేసే వ్యక్తి. ఎన్కౌంటర్ కూడా అనేది ఏంటంటే, ఒకటి ఈజ్ టు గివ్ రెస్పెక్ట్ టు ది ఏజ్. సార్కి ఏజ్, మేము ఏజ్డ్ కదండి ఆఫీసర్స్. అనే మంచి రెస్పెక్ట్ ఇచ్చేది, మేము చెప్పింది తినేది అని బాగా బాగా మంచి లైజన్ ఉండేది. ఎందుకంటే దట్ వాజ్ ది మంచి మూమెంట్. నాకు కూడా అది మంచి మూమెంట్. ఎందుకంటే ఇప్పుడు అడిషనల్ ఎస్పీ, యాజ్ అడిషనల్ ఎస్పీ మంచి పోస్ట్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్లో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అనేది మంచి పోస్ట్. ఎందుకంటే ఎస్పీ యొక్క పరిపాలన సరిగ్గా నడవాలంటే అడిషనల్ ఎస్పీ మంచి కావాలి. ఎందుకంటే మెన్ వెల్ఫేరు కంపల్సరీ, మెన్ వెల్ఫేరు, వాళ్ళ గ్రీవియన్సెస్ ఇవన్నీ అడిషనల్ ఎస్పీ చూసుకోవాలి. జిల్లాలో మూడు వింగ్స్ ఉంటాయండి ఎస్పీ సాఫీగా నడవాలంటే. వన్ ఈజ్ ద డిసిఆర్బి, సెకండ్ ఈజ్ ద డిపిఓ, థర్డ్ ఈజ్ ద డిఎస్బి అంటే డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్. డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎస్పీ, వెరాజ్ డిసిఆర్బి అండ్ డిపిఓ అండర్ ది ఎక్స్క్లూజివ్ కంట్రోల్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్. అంటే నీ యొక్క డిస్ట్రిక్ట్ ఫోర్స్ అంతా కూడా వెల్ఫేరు, వాళ్ళ బాగోగులు చూసే బాధ్యత అడిషనల్ ఎస్పీది. వాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా. తర్వాత డిసిఆర్బి, డిసిఆర్బి అంటే డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అంటే మొత్తం ఈ క్రైమ్ ఏదైతే ఉన్నదో క్రైమ్ మీద అడిషనల్ ఎస్పీ సూపర్వైజర్ అనేది రిక్వైర్డ్ దే. అది అది మళ్ళీ మనం ఆ లైన్లో వెళ్ళాము. ఎక్స్పర్ట్ మీరు అందులో వెళ్ళాము. దానికి కూడా బాగా మంచి సజ్జనార్ సార్ కూడా మంచి ఇచ్చేది, మాకు వాల్యూ బాగా ఇచ్చేది, మేము చెప్పిన సజెషన్ తీసుకునేది అన్నీ కూడా సరిగ్గా సరిగ్గా. సంగారెడ్డి తర్వాత, ఇక సంగారెడ్డి తర్వాత ఈవెంటు ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని, ఇది మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఓకే, అక్కడే విజిలెన్స్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ పోయినాము. పోయినాక రిటైర్మెంట్ 31st December 2010. తర్వాత ఒక 1 ఇయర్ మళ్ళీ ఎక్స్టెన్షన్ సర్వీస్ ఇచ్చారు. ఇక ఇచ్చినాక ఇక మళ్ళీ 1 ఇయర్ తర్వాత నేను చేయనని చెప్పినాను. ఇక అంటే ఎస్పీకి ఎక్కడ రిటైర్ అయ్యారు? ఎస్పీకి వైజాగ్. సార్ మీరు ఇన్ని సంవత్సరాల సర్వీస్లో మీరు 3 రకాల క్రైమ్ డిటెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అదేవిధంగా లాండర్డ్ ప్రాబ్లం రాకుండా ఎక్కడైనా మీరు మీ స్ట్రాటజీ చేసుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా చూశారు. తర్వాత డెకైడ్స్ అప్పటికి ఇప్పటికి మీరు అన్నట్లుగా అప్పుడు ఎన్నైనా చేయొచ్చు కానీ ఇప్పుడు అది చేసే పరిస్థితి లేదు అనేది మీరే చెప్తున్నారు. అంటే అది కాదండి, మనం ఓపెన్ యాక్టివిటీ మనం చేయలేము ఇప్పుడు. ఇప్పుడు అప్పుడు ఓపెన్ యాక్టివిటీ చేసినా పబ్లిక్ యూజ్ టు అప్రిషియేట్. అది దాంట్లో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒకటి ఇప్పుడు అట్లా మనం చేయలేము అది. కానీ మన ఇప్పుడు ఉన్న చట్టాలు కానీ ఇవి కానీ సరిగా చేస్తే ఇది అవుతుంది.
అని. ఓకే సార్, డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి కొత్తగా మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి, తర్వాత ఇప్పుడు ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచన? ఇక సూచన అంటే ఒకటండి, వాళ్ళు సిన్సియర్ ఉండాలి, డ్యూటీలో డెడికేటెడ్ ఉండాలి, డ్యూటీ బౌండ్ ఉండాలి, ఎస్కేప్ కావద్దు. అది కొంచెం ఏంటంటే దీనికి పోలీస్ డిపార్ట్మెంట్లో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. అది నేను 2 గంటలే చేస్తాను, 3 గంటలే చేస్తానంటే కాదది, ఎప్పుడు కాదది. మనం అవసరం అనుకుంటే 24 గంటలు పనిచేయాలా, లేకపోతే రెస్ట్ తీసుకోవచ్చు, నిన్నెవరు అనేది లేదు. కానీ ఏంటంటే రిజల్ట్ అనేది రావాలి, నీ డ్యూటీ నువ్వు డిశ్చార్జ్ చేయాలి, సిన్సియర్ ఉండాలి, విధవేషాలు వేయకూడదు, మనీ మైండెడ్ అస్సలు ఉండకూడదు. ఎందుకంటే మనీ మైండెడ్తో ఉంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక పార్టీ సైడ్ తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు చెప్పింది తినాల్సి వస్తుంది, అది చాలా అది ద వర్స్ట్ దిస్ థింగ్. తర్వాత చాలా ఇది ఉండాలి, మనం నిబద్ధతతో ఉండాలి. ఎవడు పిలుస్తారు, దే విల్ ఆఫర్ డిన్నర్స్, దే విల్ ఆఫర్ డ్రింక్ పార్టీస్, ఎవ్రీథింగ్. ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయద్దు. చాలా పల్సన్ అవుతారు, చాలా పల్సన్ అవుతారు. పిలుస్తాడు అన్న అంటాడు, పిలుస్తాడు మందు పోస్తాడు, వాడు వచ్చినాక అయ్యా వాడేంద్రా ఎస్ఐ మనోడే కదా అంటాడు పొద్దున్న. అట్లా అది చాలా ఇంపార్టెంట్, వేరే వాళ్ళకి అది కాదు, మన పోలీసులో అది చాలా నిబద్ధత. అంటే ప్రైవేట్ పార్టీలకు పోకూడదట. తర్వాత ఏంటంటే ఎప్పుడు కూడా షుడ్ నాట్ లూజ్ హిస్ టెంపర్, ఎవరికి కూడా కూల్గా చెప్పాలి సమాధానం. మంచి సార్ ఎమ్మెల్యే చెప్పినాడు, అట్లెట్లు అయితే దాన్ని అనకూడదు, సార్ మంచిది నేను చూస్తాను చేస్తాను అది. తర్వాత అడిగింది ఏమైందా సార్, అది జరగలేదు, అది ఇట్లా ఎవిడెన్స్ ఇట్లా ఉన్నది, ఇది చేయలేము సార్ అంటే, మన తెలంగాణ మాత్రం ఏ పొలిటీషియన్ కూడా ఇన్సిస్ట్ చేయడు, నేను చెప్పినట్టు నువ్వు చేయమని చెప్పి అదొక మనకి శుభ పరిణామం. ఇక్కడ ఏంటంటే మన ఆఫీ పబ్లిక్ ఏదో లీడర్స్ ఉన్నారు, ఎవరు కూడా నీకు అట్లా ఇన్సిస్ట్ చేయరు, నేను చెప్పిందే చేయాలని చెప్పి. డిపార్ట్మెంట్లోకి వచ్చేవాళ్ళు మంచి ఇదండి, ఎందుకంటే ఒక మంచి డిపార్ట్మెంట్ ఇది పోలీసుది, చాలా మంచి డిపార్ట్మెంట్. ఎందుకంటే మనం ఎన్నో విధాలా మనం పనిచేయచ్చు, పబ్లిక్ సపోర్ట్ చేయొచ్చు. సపోజ్ ఒక నేరం జరిగింది, ఒక ఇంట్లో ప్రాపర్టీ పోయింది, నువ్వు ప్రాపర్టీ డిటెక్ట్ చేస్తే నిన్ను ఒక హీరోలాగా చూస్తారు. ఎందుకంటే వీ ఫేస్డ్ ఇట్, మేము మాకు అది అనుభవం అయినది, మమ్మల్ని హీరోలాగా చూసేది, మమ్మల్ని హీరోలాగా చూసేది అది. అబ్బా వీళ్ళు ఎట్లా డిటెక్ట్ చేసినారు ప్రాపర్టీ అని చెప్పి, అది పర్టికులర్లీ ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికితే ఇంకా అది వాళ్ళు దే ఫీల్ హ్యాపీ. ఇది వాళ్ళ జీవితాంతం కూడా మర్చిపోరు. ఎట్లా అంటే నేను ఒకటి నేను కొత్తగూడెం ఉన్నట్టు ఒక డెకాయిట్ అయి జరిగింది, అది హైవే డెకాయిట్ కొత్తగూడెం దగ్గరనే మైనింగ్ కాలేజ్ దగ్గర ఓ ప్రొఫెసర్ ఉండే, ఆ ప్రొఫెసర్ యొక్క స్నే ఆపి అతని దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి ఉంగరము ఉంచుకున్నాను. ఐ డిటెక్టెడ్ ఇట్. ఆ ఉంగరం ఆయనకు చూపెడితే ఎంత ఇమ్మెన్స్ హ్యాపీ అయ్యింది అంటే అసలు కెనాట్ ఇమాజిన్ అదే సెంటిమెంట్ ఉంగరం. వెంకటేశ్వర స్వామి ఇది ఉన్నది సెంటిమెంట్ ఉంగరం, డెకాయిట్ చేతిలో పోయింది, దొరికిందంటే ఎంత ఫీల్ చేస్తారు? అప్పుడు పోలీస్కి ఎంత రికార్డు ఉంటుంది? అది అసలు మనకు కావాల్సింది, అది దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ మనకు కావాల్సింది అది. కాబట్టి ఏంటంటే బాగా హార్డ్ వర్క్ చేయాలండి, మనం నాకేందులే అంటే కాదు, బాగా హార్డ్ వర్క్ చేయాలి. వెల్ఫేర్ పాపం మెన్నుని కూడా బాగా చూసుకోవాలి. చెప్తున్నా కదా హ్యూమన్ బీయింగ్ అంతే, ఎవ్రీబడి ఈజ్ హ్యూమన్ బీయింగ్. అన్నీ చూసుకోవాలి, నీ వెల్ఫేర్ చూసుకోవాలి, నీకు ఎంత శక్తి అయితే అంత శక్తి చేయాలి. అది మేము ఐ యూజ్ టు క్రియేట్ ప్రాపర్టీస్ టు ది డిపార్ట్మెంట్. నేను ఎక్కడ వెళ్ళిన సిరిసిల్లలో పెద్ద బిల్డింగ్ కట్టాం మెన్ అకామిడేషన్కు విత్ పబ్లిక్ కంట్రిబ్యూషన్ అండ్ గవర్నమెంట్ దిస్ థింగ్. అది సిద్దిపేటలో డిఎస్పీ ఆఫీస్ కట్టాము, కరీంనగర్లో డిఎస్పీ ఆఫీస్ కట్టాను. కరీంనగర్లో నాకు 10 లక్షలు ఇచ్చాడు ప్రవీణ్ కుమార్ సార్, నేను 25 లక్షలు దానికి చేసినాను. అది నెవర్ ఆర్ యాక్సిడ్ ఎనీవన్. నాకు ప్లాన్ ఉన్నది ఎట్లా చేయాలనేది, నాకు ప్లాన్ ఉన్నది, ఆ ప్లాన్ ప్రకారం చేశాను. 7 మంత్స్లో ఐ కుడ్ కంప్లీట్ దట్ బిల్డింగ్ ఇన్ కరీంనగర్. రికార్డ్ చూపెడతాను నేను, అది నా కొరకు కాదు కదా. అది ల్యాండ్ సెక్యూరిదే చాలా కష్టం ఉండేది, అంత ప్రైమ్ ల్యాండ్ సెక్యూర్ చేసుకున్నాము.
అది అది ఉండాలి పోలీసులో, అది అది ఉండాలి. నాకేంది నేనేంది, తప్పు అది. బికాజ్ మనం బతికింది దాని మీద, బతకబోయే దాని మీద, మన యొక్క పేరు దాని మీద వస్తున్నది. ఎందుకంటే పోలీసులో నీకు చాలా కూడా నీకు ఫెసిలిటీస్ ఉంటాయి, నీకు అనుకోని ఫెసిలిటీస్ ఉంటాయి. మీ ఏరియాలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళు, డాక్టర్ నీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాడు. నో డాక్టర్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఆర్ ఫీజ్ ఫ్రమ్ ఎస్ఐ ఆర్ పోలీస్. అది చాలదా మనకి? గౌరవం చాలు. చాలా ఎవరికి వస్తుంది? కాబట్టి ఏంటంటే ఇది ఎప్పుడు కూడా చాలా అత్యున్నతమైన జాబ్ ప్రొవైడింగ్. మనం కూడా అట్లే ఉండాలి. మనం చిల్లర వేషాలు వేస్తే అంతే. డబ్బుకి ఎప్పుడు పోవద్దు. షుడ్ నాట్ ఆఫ్టర్ ది మనీ. ఎవడైనా కానీ పోతే వాడికి వాడిని పతనం అయినట్టే. ఎందుకండి డబ్బు ఇవ్వాలి వస్తుంది, రేపు పోతుంది. అది మనమైతే కట్టుకొని పోము కదా. ఎందుకని నీ పేరు శాశ్వతం. అరే పలాని ఎస్ఐ మంచివాడు, మంచి పని చేసినాడు, మంచివాడు, వింటాడు. అట్లా మనకు కావాల్సింది. అది కరెక్ట్ డిసిషన్ ఇవ్వాలా? నేరస్తునికి సపోర్ట్ చేసి కంప్లైంట్కు తిడితే ఎట్లా ఉంటుంది? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అంటే మనం కరెక్ట్గా జాబ్ చేస్తే సినిమా హాల్లో హీరో కన్నా జనం రియల్గా పోలీసుని హీరోగా చూస్తారంటున్నారు బుచ్చిరామరెడ్డి గారు. ఎందుకంటే మన సర్వీసు కరెక్ట్గా ఉంది, మన పేరు ఉందంటే ఆ పోలీస్ ఆఫీసర్ రోడ్డు మీదకి వచ్చినా అతని సినిమా హీరోలకు చూస్తారు. అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా అతనికి గౌరవం మర్యాద ఉంటుంది. అతనుకున్న సర్వీస్లో ఎక్కడ కూడా చిన్న బ్లాక్ స్పాట్ లేకుండా 4 రకాల క్రైమ్ని కంట్రోల్ చేసుకుంటూ అప్పుడున్న పరిస్థితుల్లో చేసుకుని వచ్చారు. ఇకపై కూడా డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే సర్వీస్ మోటోతో వెళ్తే ఖచ్చితంగా ఆ పేరు ఇప్పటికీ వాళ్ళ రిటైర్ అయ్యే వరకు ఉంటుందంటూ బుచ్చిరామరెడ్డి గారి స్టోరీయే మనకి ఎగ్జాంపుల్. ఇది ఈ వారం బుచ్చిరామరెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.